విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడి. మీరేమంటారు, వాతావరణం పారిశ్రామిక వాతావరణం మెరుగుపడుతోందా? అదానీ, టాటా ఇటువంటి ప్రముఖులు కూడా వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ యూనిట్కి ఏపీని ఎంపీ చేసింది. తెలంగాణ, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు పోటీ పడినా మీరేమంటారు? సార్, ఎంత అభివృద్ధి జరుగుతున్నా కానీ అది చూపించడానికి పేపర్లకి అది టెలివిజన్ మీడియాకి అసలు అర్థమే లేదు సార్. వాళ్ళకి ఇష్టమైన అయితే ఓ మీ ఫ్రంట్ పేజ్ వేసి అసలుకి అడావుడి చేస్తారు. వచ్చే ఆటనేమో వాటిని అసలుకి మంచి జరిగే ఆటని అయితే ఎక్కడో చివరి పేజీలు వేసి ఎక్కడో చిన్న నామార్థంగా చూపిస్తారు. రోజు నేను అందుకే రోజు పొద్దున్న పేపర్ చదివేటప్పుడు ఈ రోజు ఏడుపు వార్తల్లో భాగంగానే చెప్తుంటా ఈనాడు వారికి సంబంధించిన ఈ రోజు ఇవాళ ఈ అంశాల మీద ఏడ్చారు అని. అంటే దురదృష్టం ఏంటంటే నేను కూడా అట్లా అనకూడదు, కానీ నన్ను కూడా ఆ రకంగా తీసుకెళ్ళిపోయారు. ఆ రకమైన రాతలు రాయడం ద్వారా నాకే ఏమిటి ఇంత ఘోర నీచంగా రాస్తున్నారు వీళ్ళు. ప్రతిరోజు ఇవే గోళ, ఇదే గోళ. రోజు రాసిన అప్పులు రాసిన అప్పులు, లేదా పోలవరం పోలవరం. నిన్న మన అంబటి రాంబాబు గారు చాలా తీవ్రంగా విమర్శించారు. ఏమని, వైట్ కాలర్డ్ క్రిమినల్ రామోజీరావు అని అన్నారు. ఆ మాటలు ఎందుకు అనిపించుకోవాలి? పద్ధతి ప్రకారం రాస్తే ఎవరు అనరు కదా. సో ఆ పరిస్థితి దురదృష్టకరం. నిజంగానే పొరపాటున ఈ బల్క్ డ్రగ్ యూనిట్ కనుక తెలంగాణకి శాంక్షన్ అయింది అనుకోండి, ఇంకేముంది, ఏపీ ఫెయిల్ 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 అని గగ్గోలు పెట్టుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చినా కూడా మామూలుగా ఏదో ఏదో వచ్చింది లేని బాధపడతా రాసినట్టుగా రాస్తున్నారు.